వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్ విత్ పీవీ కేంద్రానికి చిక్కులు వచ్చి పడాయా అనేటే అవుననే సమాధానం వస్తుంది అటు బీబీసీ గోద్రా అల్లర్లపై ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేసింది అది భారతదేశంలో నిషేధానికి గురైంది మరోవైపున అది భారతదేశంలో నిషేధానికి గురైన అందరి వాట్సాప్లకి అది చేరిపోయింది ఆ వీడియో మరోవైపున అదానిపై వచ్చినటువంటి నివేదిక కూడా సంచలన సృష్టిస్తుంది అంటే ఇప్పటిదాకా వారిద్దరూ వారికి ఇద్దరు మిత్రులు అంటూ కూడా రాహుల్ గాంధీ చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో అదాని ఇదంతా కూడా డొల్ల తనమే తప్ప షెల్ కంపెనీలే అంతా మోసాల పుట్ట అంటూ కూడా ఆ నివేదిక సారాంశం అనేటువంటిది ఎటు పరిణామాలకు ఎటు దారి అనేటువంటి చర్చ కూడా ఇక ఇదే అంశంపై మనతో చర్చలో పాల్గొనేందుకు సీనియర్ జర్నలిస్టు వంజా గారు ఉన్నారు గుడ్ ఈవినింగ్ వంజా బెల్లనాయ్ నాయక్ గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు బెలానాయక్ గారు గుడ్ ఈవినింగ్ అదేవిధంగా దేవిప్రసాద్ గారు కూడా టీఆర్ఎస్ నాయకులు గుడ్ ఈవినింగ్ దేవిప్రసాద్ గారు ఇక దామోదరెడ్డి గారు కూడా అడ్వకేటు బీజేపీ నాయకులు మనతో జాయిన్ అవుతారు వంజా గారు మీతో ప్రారంభిద్దాం ఎందుకంటే దీని మీద ఇటీవల కాలంలో మీరు అధ్యయనం చేశారు బీబీసీ డాక్యుమెంట్ మీద వాళ్ళు చేసినటువంటి దాని మీద కేంద్రం రియాక్షన్ కూడా మీరు చూశారు కేంద్రం ఏ రకంగా రియాక్ట్ అయిందో అనేటువంటి అంశాలు కూడా చూశారు మాట్లాడేవన్నీ నా మాట వినపడుతుంది కదా గారు రైట్ ఒక్కసారి దేవి గారు మన శ్రీ దేవి ప్రసాద్ గారు మీతో స్టార్ట్ చేద్దాం అక్కడ టెక్నికల్గా ఏదో కొద్దిగా ప్రాబ్లం అన్నట్టు హలో ఒక్క నిషం వంజ గారు నా మాట ఏం రైట్ నైట్ దేవి గారు అంటే బీబీసీ డాక్యుమెంటు ఆ నేపథ్యంలో కేంద్రం నిషేధించడం ఇవన్నీ పరిణామాలు క్లోజ్గా అబ్జర్వ్ చేస్తుంటారు ఏమనిపిస్తుంది మొదటి అంటే టివి గారు ఛానల్లో ఉన్న అందరికీ నమస్కారం గుడ్ ఈవినింగ్ ఏ ప్రధానంగా గోద్రానికి సంబంధించినటువంటి ఘటనలు కావచ్చు గుజరాత్లో జరిగినటువంటి మారణ హోమం గురించి అనేక మంది మన జనరేషన్లే ఆ దుర్మార్గాన్ని వాటిని అన్నిటి కూడా సజీవంగా మనం అందరం కూడా వీక్షించడం అనేక వీడియో క్లిప్పింగ్ ద్వారా మాధ్యమాల ద్వారా టీవీల ద్వారా ఎందుకంటే అది రెండు వేల రెండులో జరిగినటువంటి ఘటన కాబట్టి మన అందరికి కూడా గుర్తుండి ఉండేటువంటి ఘటన అంత ఘోరంగా వేలాది మందిని ఆ రోజు చంపినటువంటి ఘటన మొత్తం ప్రపంచమంతా కూడా నివ్వరపోయినటువంటి విషయం మనకు అందరికీ తెలుసు దాదాపుగా రెండు వేల మంది చనిపోయినటువంటి వార్తలు కూడా మనం అందరం కూడా చూసినాం అందులో ఎక్కువగా ముస్లింలకు సంబంధించినటువంటి వాళ్ళు మిగతా వర్గాల వారు ఉన్నారనేటువంటి విషయం కూడా వాస్తవం వేలాది మంది గాయాలు కూడా అయినాయి చాలా సెగ్రిగేట్ గా చేసి సంబంధించినటువంటి వాళ్ళని ఒక ఊచకూత చేసేటువంటి ప్రయత్నం జరిగినటువంటి విషయం మనకు అందరికీ తెలుసు దాని మీద అంతర్జాతీయ సంబంధించినటువంటి సంస్థలు దేశానికి సంబంధించినటువంటి సార్వభౌమాధికారానికి వ్యతిరేకం ఇది అనేటువంటిది కేంద్రం వాదిస్తుంది ఇప్పుడు పివి గారు డెఫినెట్ గా కేంద్రం ఎందుకంటే గతం తెలవద్దని అరవై తొమ్మిదిలో జరిగింది గుజరాత్ లో జరిగింది తెలియద్దు రెండు వేల రెండులో జరిగింది తెలియదు మొన్న రైతులకు సంబంధించినటువంటి ఊచకోత తెలియద్దు అంటే జరిగిన ఘటనలు ఏవి కూడా జ్ఞాప్యం చేయకుండా వర్తమానానికి సంబంధించినటువంటి విషయాలు ఎక్కువగా ప్రబోధించేటువంటి పని భారతీయ జనతా పార్టీ చేస్తా ఉన్నది అంటే చేసినవి చెప్పకుండా చెయ్యాల్సినవి చెయ్యరు కానీ చేస్తామని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ మనుషుల మధ్య విభజన సృష్టించి మతాల మధ్య మరణ హోమం సృష్టించి తద్వారా అధికారాన్ని కాపాడుకోవాలని చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగం అయితే బీబీసీకి సంబంధించినటువంటి డాక్యుమెంట్ ఇలా అనేక మంది మీరు కాశ్మీర్ ఫైల్స్ సంబంధించినటువంటి కాశ్మీర్ కు సంబంధించినటువంటి దాన్ని మీరు బాగా ప్రొజెక్ట్ చేసి దాన్ని విపరీతమైనటువంటి ప్రజాదరణ కలిగి ఉన్నదని చెప్పేటువంటి మాట చెప్పి ఈ అన్న అనేక మనుషుల మధ్య విభజన రేఖలు సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నది ఎవరు పివి గారు బీజేపీ గవర్నమెంట్ కదా ఇది ప్రతిపక్షాలు ఇంకెవరు చేస్తున్నటువంటి అంశం కాదు జరిగిన ఘటనని యథార్థకంగా బీబీసీకి సంబంధించినటువంటి వాళ్ళు డాక్యుమెంట్ చేసి అందులో భారతీయ జనతా పార్టీ ఆనాడు వ్యవహరించలేదు ఎందుకంటే మోడీ గారు అప్పుడు ప్రధానమంత్రి ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన ఆయంలో జరిగినటువంటి విషయాన్ని అనేక హక్కుల కమిటీలు ఇచ్చినటువంటి రిపోర్ట్లు తద్వారా కోర్టులో అయితే ఇటీవల సుప్రీంకోర్టు అయితే క్లీన్ చీట్ ఇచ్చినట్టుగా మనం అందరం కూడా చూసిస్తాం చూసి గోధువాలకు సంబంధించి ముప్పై నాలుగు మందిని ఏదో కన్విక్ట్ చేస్తే వాళ్ళు కూడా ఫ్రీ చేసేటువంటి ప్రయత్నం చేసారు అంటే గా ఈ గతంలో జరిగినటువంటి ఏదైతే ప్రజలకు జరిగినటువంటి గాయాన్ని మళ్ళీ మళ్ళీ రేకెత్తిచ్చేటువంటి పని చేస్తున్నది బీజేపీ ఇలా ఆ పేరు మీద మీరు ఎవరైనా మతాన్ని ధిక్కరించినా మేము ఎనభై శాతం మంది ఉన్నామని చెప్పినా లేకుంటే మీకు శవం కావాలి శివం కావాలని చెప్పినా ఇంకొకటి ఇంకొకటి చెప్పినా కూడా ఇలా మనుషుల మధ్య విభజన సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నది బీజేపీ అట్లా మతాల మధ్య సామరస్యం ఉండాలి లౌకికంగా ఉండాలి ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకునేటువంటి ధోరణి ఉండాలి అన్ని మతాలని గౌరవించాలనేటువంటి ప్రయత్నాన్ని బీజేపీ ఇతర పార్టీలు చేస్తా ఉంటే వాళ్ళ మీద ఇటువంటి దాడులు చేసి ఇటువంటి చేయడం అనేటువంటిది ఇలా యూనివర్సిటీల మీ దగ్గర చూస్తామంటే కూడా అనుమతించినటువంటి పరిస్థితులు కూడా చూస్తా ఉన్నాం కదా పీవి గారు రైట్ వస్తా మీ దగ్గరికి వనజ గారు అంటే ఇది దేశ సార్వభౌమాధికారానికి వ్యతిరేకం అనేటువంటి వాదనని చాలా బలంగా కేంద్రం ముందుకు తీసుకొస్తుంది ఎప్పుడో జరిగిన ఘటనని వాళ్ళ డాక్యుమెంటరీ చేయటం అనేటువంటిది ఇది కుట్ర కోణం ఉంది అనేటువంటిది మీ మీ అబ్జర్వేషన్స్ మీ విశ్లేషణ ఏంటి సార్వభౌమాధికారాన్ని దెబ్బతీసే అనే ఒక వాదన చాలా వీక్గా తీసుకొస్తుందని చెప్పాలి బలంగా కాదు ఎందుకంటే ముందు వారు మాట్లాడినట్టుగా ఎప్పుడో జరిగిన గుజరాత్ ఫైల్స్ సినిమా తీస్తే నిజానికి అందులో అనేక అసత్యాలు ఉన్నాయి అర్ధసత్యాలు ఉన్నాయి దాని మీద గవర్నమెంట్ నుంచి వీళ్ళే మంత్రులు వస్తావో సహా అందరూ ట్వీట్ చేసి చూడమని చెప్పారు ఎప్పుడో జరిగిన కాశ్మీర్ ఫైల్స్ ఏమో వాళ్ళకి వాళ్ళ రెలవెంట్గా ఉంటుంది ఇరవై ఏళ్ల కిందనే జరిగిన సంఘటనలు మాత్రం రిలివెంట్గా లేదా పైగా మనం చూసే మొన్ననే ఇప్పటికీ వాళ్ళు న్యాయం కోసం ఇంకా కోర్టుల్లో పోరాడుతున్నారు యహాన్ జాఫ్రీ భార్య జకియా జాఫ్రీ లాస్ట్ మంతే కదా ఇప్పుడు ఇంకా ఆమె కో కేసు ఇంకా ఉంది కదా కోర్టులో ఆమె లాస్ట్ మంతే కదా వెళ్ళింది వెళ్తే ఏం చేసింది సుప్రీంకోర్టులో ఏం జరిగిందో మనం చూసాం బిల్కిస్ బాను అదే సంఘటన మొన్న మొన్న ఆగస్టు పదిహేనున హంతకుల్ని రేపిస్టుల్ని ఆజాది అమృత్ మహోత్సవ్ పేరు మీద రిలీజ్ చేశారు ఆ ఇష్యూని ఫ్రెష్గా ఉంచింది బీబీసీ కాదండి అదే ప్రభుత్వం ఎందుకు అంటే అది ఆ విషయాలు మాట్లాడేంతసేపు కమ్యూనల్ డివైడ్ వస్తుంది కమ్యూనల్ డివైడ్ రావడం కోసం వాళ్లే ఈ ఇష్యూని చనిపోకుండా వాళ్ళు బతికుంచుతున్నారు బిల్కిస్బానో హంతకులను విడుదల చేయటం కానివ్వండి బిల్కిస్ బానో కేసులో హంతకులను విడుదల చేయటం కానివ్వండి జకియా జాఫ్రీ విషయంలో కానివ్వండి తిస్తాని అరెస్ట్ చేయటం కానివ్వండి ఇది బయట వాళ్ళు ఎవరో పాత విషయం కాదు సార్వభౌమాధికారం కాదు వాళ్లే చేస్తున్నారు నిజంగా ఇప్పుడు ఏం జరిగింది బీబీసీ డాక్యుమెంటరీ ఎంతమంది చూస్తారండి దేశంలో నిజంగా వాళ్ళు పట్టించుకోకపోతే ఎవరు చూసి వాళ్ళు కాదు వాళ్ళు ఉలిక్కి పడటం వల్ల ఇవాళ దాన్ని అన్ని భాషల్లోకి తర్జుమా చేసి సబ్ టైటిల్స్ చేసి అనేక మంది చూస్తున్నారు బహుశా గవర్నమెంట్ అట్లా ఉలిక్కి పడకపోయి ఉండే చూసిండే వాళ్ళు కాదు వాళ్ళే వాళ్ళ మీదకి తెచ్చుకున్నారు వాళ్ళు చాలా వీక్గా తెచ్చుకున్నారు అదే ఎట్లా సార్వభౌమాధికారానికి వ్యతిరేకం అవుతుందండి అది ఎగ్జాక్ట్లీ అంటే అంటే ఇది కుట్రకోణం ఉంది వాళ్ళ విదేశీలు దీని వెనకాల ఉన్నారు అనేటువంటి ఒక ఆర్గ్యుమెంట్ తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు చేస్తున్నారు ఎందుకు మనకు ఇండియాస్ అప్పుడు కూడా ఇదే మాట చెప్పారు అంటే మన దగ్గర ఏం జరిగినా మనం ఏం తప్పులు చేసినా మాట్లాడకూడదు ఇవాళ భారతదేశం ఒక ద్వీపకల్పంలో ప్రపంచంతో సంబంధం లేకుండా లేదండి మనము ఇవాళ భారతదేశంలో ఏదైనా జరిగితే దానికి రిపుల్ ఎఫెక్ట్ ఉంది ప్రపంచం అంతా దానికి ఎఫెక్ట్స్ ఉంటాయి ఇక్కడ ఇక్కడ ఏదైనా ఒక సంఘటన జరిగితే భారతదేశ ప్రపంచం అంతా ఉన్న భారతీయులలో దీనికి సంబంధించిన కాన్సిక్వెన్సెస్ ఉంటాయి మనము మనమే విడిగా లేము మనం ఇక్కడ జరుగుతున్న వాటన్నిటికీ అందరం కనెక్టెడ్గా ఉన్నాం గ్లోబల్ విలేజ్ అంటున్నాం కదా కుట్ర ఏముందండి వాళ్ళ అమెరికాలో ఏమైనా జరిగితే మనం మాట్లాడట్లేదా రష్యా ఉక్రెయిన్ వారు జరుగుతుంటే మనం ఎందుకు ఒక సైడ్ తీసుకుంటున్నాం తీసుకుంటున్నాం కదా భారతదేశం కూడా తీసుకుంది కదా అప్పుడేమి వాళ్ళ సార్వభౌమాధికారానికి మనం అడ్డం పోవట్లేదా ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా ప్రతి వాళ్ళు రెస్పాండ్ అవ్వాలండి అది విశ్వమానవులని మాట్లాడతాం కదా మనం విశ్వ మానవులు అంటే ఏంటి నువ్వు చచ్చిపోయినా పర్వాలేదు నేను ఒక్కడిని బతుకుంటే చాలనా కాదు కదా మనం మాట్లాడేది ఏంటి దేశాలు సరిహద్దులు ఇవన్నీ మనం పెట్టుకున్నాం మనుషులు మనుషుల పట్ల సరిగా లేనప్పుడు దాని గురించి అందరూ మాట్లాడాల్సిందే ఎందుకు ఇవాళ కూడా మనం నాజీల గురించి ఎందుకు మాట్లాడతాం నాజీ అనే వాటి తిట్టుగా ఎందుకు వాడతాం ఇవాళ అక్కడ ఎక్కడో జరిగితే మనకు సంబంధం లేదని ఊరుకోలేదు కదా అమెరికా వెళ్ళి ఆ ఇరాక్ మీద అన్యాయంగా యుద్ధం చేస్తే మనం ఎందుకు ఖండించాం ఖండించాం కదా న్యాయస్థానాలు క్లీన్ ఒక సైడ్ నిన్నగా మనం కూడా ఇరవై ఐదు మంది నిర్దోషులని న్యాయస్థానాలు తీర్పిచ్చే పోలీసులు దాన్ని ప్రూవ్ చేయలేకపోయారు వాళ్ళ మీద ఆరోపణలు నిన్నగాక ఆ వార్త మీరు చూసుంటారు ఎగ్జాక్ట్లీ వాళ్ళకి క్లీన్ చిట్ ఇవ్వలేదు పోలీసులు దాన్ని ప్రూవ్ చేయలేకపోయారు మనం అర్థం చేసుకోవాలి జనాలు ఎప్పుడు ఎప్పుడు దోషులు ఎప్పుడు నిర్దోషులుగా దోషులు ఎప్పుడు బయటపడతారంటే అక్కడ ఉన్న వ్యవస్థలు సరిగా పనిచేయనప్పుడు మీకు అదే వ్యవస్థలు అదే పోలీసులు మీరు చూడండి బీబీసీ డాక్యుమెంటరీలో మీరు చూస్తే మారణకాండ జరుగుతూ ఉంటుంది పోలీసులందరూ జస్ట్ ఇట్లా చేతులు కట్టుకుని నిలబడి చూస్తూ ఉంటారు వాళ్ళు ఆ అన్యాయానికి న్యాయం చేస్తారని ఎట్లా అమ్ముకుంటామండి చేయరు కదా న్యాచురల్గా చేయరు కదా మీరు చేయడానికి ప్రయత్నం చేసిన ఒకళ్ళిద్దరు ఏమయ్యారు సంజీవ్ సంజీవ్ భట్ ఎక్కడున్నాడు జైల్లో ఉన్నాడు ముప్పై ఏళ్ళు జైల్లో పడేశారు పాండ్యా ఏమయ్యాడు సొంత మంత్రి ఆ సొంత మంత్రి హరేన్ పాండ్యా ఏమయ్యాడు సో మీరు న్యాయం జరుగుతుందని ఎట్లా అనుకుంటా వ్యవస్థ మొత్తము కూడా అన్యాయం చేశాక ఆ వ్యవస్థ దగ్గరికి వెళ్ళి నాకు న్యాయం చేయండి నేను తలుపు కొడితే అంతకుడు దగ్గరికి వెళ్ళి న్యాయం చేయమంటే వాళ్ళు ఎందుకు చేస్తారండి చెయ్యరు వాళ్ళు ప్రూవ్ చేయరు అక్కడ దాకా ఎందుకు ఇక్కడ కూడా ఎన్ని కేసులు చూసి ఆ మీరా పోలీసులు తలుచుకుంటే దోషుల్ని విడుదల చేస్తారు సేమ్ అంత మాత్రాన దోషులు లేకుండా పోరు కదా ఎవరు చంపారు ఇవాళ ఎహసాన్ జాప్రి ఇంట్లో వంద మందిని అంత దారుణంగా చంపింది ఎవరు ఐదేళ్ల పిల్లవాడు నన్ను చంపొద్దంకులంటే వాడి నోట్లో పెట్రోల్ పోసి అర లీటర్లు పెట్రోల్ తాగించి వాడి నోట్లో అగ్గిపుల్ల పోసి పూసిన వాడు ఎవరు వాడు వాడిని ఎవరు పట్టుకోవాలి వాళ్ళు చేస్తుంటే పక్కన నిలబడి వంద మంది పోలీసులు చూసారు ఆ పనులు చేస్తుంటే వాళ్ళు ఎందుకు న్యాయం చేస్తారండి చెయ్యరు కదా నిర్దోషులుగా విడుదలయ్యారు అంటే అర్థం వాళ్ళ మీద దో నేరం ప్రూవ్ కాలేదు ఎందుకంటే ప్రూవ్ చేయాల్సిన వ్యవస్థలు ఆ పని చేయలేదు ఆ వ్యవస్థలన్నీ అందులో భాగం మొత్తం గుజరాత్ గవర్నమెంటే అందులో పార్టిసిపేట్ చేసిందండి స్వయంగా ముఖ్యమంత్రి మూడు రోజుల పాటు ఏం చేసినా సరే మేము మాట్లాడమని చెప్పామని బాబు బాబు బజరంగి చెప్పాడు స్వయంగా చెప్పాడు బాబు బజరంగి చెప్పాడు మూడు రోజుల తర్వాత ఆయన ఆ పండి అంటే మేము ఆపామని చెప్పాడు ఆయన ఏమంటాడు డెబ్బై రెండు గంటల తర్వాత ఆపగలిగామన్నాడు అన్నాడు ఆపగలగలే ఆ పండి అంటే ఆపాడు అప్పటిదాకా వాళ్ళకి ఫ్రీ విల్ ఇచ్చారు అదంతా క్లియర్గా ఎస్టాబ్లిష్ అయిన తర్వాత నిర్దోషులు కావటం ఏంటండి బిల్కిస్ బానో విషయంలో రెండేళ్ల బిడ్డని బండకేసి బాధి చంపేసి ఆ బిడ్డ శవం పక్కన ఆమె మీద గ్యాంగ్రేప్ చేస్తే వాళ్ళు మంచివాళ్ళని వాళ్ళని రి రిలీజ్ చేశారు ఆజాదీ అమృత్ మహోత్సవం సందర్భంగా ఎంత అన్యాయం అలాంటి వ్యవస్థలో న్యాయం ఎట్లా జరుగుతుందండి బాబు భజన ఒక్కడే కదా ఎంత మంది బాబు భజన సగం అల్లర్లు బయట పెట్టిన సామాజిక కార్యకర్తల మీద కూడా జైలు పంపించారు వాళ్ళని కూడా ఇబ్బందులు పెట్టారు అనేటువంటి వార్తలు కూడా మనం చూసాం తీస్తా మీద తీస్తా మీద జకియా జాఫ్రీ పక్కన నిలబడినందుకు అంత దారుణంగా హత్యలు చేసినందుకు ఆమె న్యాయం కోసం ఆమెకు హెల్ప్ చేసినందుకు ఆమెను జైల్లో పెట్టారు మీరు న్యాయం అడిగితే జైల్లో పెడుతున్నారు ఎక్కడైనా కొంచెం అతి కష్టంగా ప్రూవ్ చేస్తే వాళ్ళని తీసుకొచ్చి బయటకు తీసుకొస్తున్నారు మీరు నిజంగానే ఉంటే అత్యాచారాలు అత్యాచారాలు చేసిన వాళ్ళని బయటకెట్లేదేస్తాడని మీ చిత్తశుద్ధి అర్థం కావట్లేదు ఇక్కడ అంత అత్యాచారాలు చేసిన వాళ్ళు బయటకు తీసుకొచ్చారు పైగా ఆగస్టు పదిహేను రోజున ఈ దేశంలో స్త్రీలను గౌరవిస్తామని చెప్పుకునే వాళ్ళు స్త్రీల మీద దారుణాలు చేసిన వాళ్ళనే ఆగస్టు పదిహేను రోజు బయటకు తీసుకొచ్చారంటేనే వాళ్ళ చిత్తశుద్ధి అంత అనేది అర్థమవుతుంది రైట్ మీ దగ్గరకు వస్తే బెల్లానాయక్ గారు అంటే మనం చూసాం అంటే ఏదైతే సోరాబుద్ధుని కేసు లేకుంటే అమిత్ షా చుట్టుకుంది అమిత్ షా మీద కూడా సిబిఐ ఉన్నాయి మతానికి అందరం కూడా క్లీన్ చిట్తో బయటపడ్డాం అనేటువంటిది వాళ్ళు క్లెయిమ్ చేసుకున్న న్యాయ వ్యవస్థలు మాకు క్లీన్ చిట్ ఇచ్చాయి అనేటువంటిది కానీ ఇందాక వంజాగారు అంటే ఏమో నేరాలు రుజువు చేయాల్సినటువంటి ఛార్జ్షీట్లో పకడ్బందీగా ఆధారాలు ప్రూవ్ చేయాల్సిన సాక్ష్యాల్ని చేయాల్సినటువంటి పోలీసు వ్యవస్థ పని చేయలేదు తప్ప వాళ్ళు అంత మాత్రాన నిర్దోషులు అయిపోరు అనేటువంటిది నమస్కారం శ్రీనివాస్ గారు మీతో ప్యానల్ లో ఉన్నటువంటి మిత్రులందరికీ నమస్కారం ఈరోజు మనం ఇవాళ మనం రిపబ్లిక్ డే జరుపుకున్నాం గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీకు మీతో ఉన్నటువంటి ప్రేక్షకులందరికీ మిత్రులందరికీ గణతంత్ర దినోత్సవం రోజు మీరు మంచి చర్చను మొదలు పెట్టారు బహుశా జరుగుతున్న పరిణామాలు ప్రజలకు అర్థం అర్థమవుతా ఉన్నాయి నేను మీరు అన్నట్టుగా ఇవాళ భారతదేశ సౌర్వభౌమాధికారానికి ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు ఏ రకమైనటువంటి నష్టం లేదు దాన్ని దెబ్బతీసేటటువంటి పకడ్బందీగా తమ రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీ చేసుకుంటూ వస్తున్నది అమెరికా ఎన్నికలకు భారతదేశానికి ఏం సంబంధం అంటే నాకు అర్థం కాదు ఇవాళ హలో ట్రంప్ అమెరికా ట్రంప్లో ఎన్నిక ట్రంప్కు సపోర్ట్ చేయండి అని చెప్పి మీటింగ్ పెట్టుకున్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి మన ఆ రోజు మన సర్వభౌమాధికారాన్ని బదలగలేదు ఆ రోజు మనకు ఏ రకమైనటువంటి భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా భారతదేశం ఒక దేశపు ఎన్నికల్లో పాల్గొంటున్నటువంటి ఒక వ్యక్తికి బహిరంగంగా సపోర్ట్ చేయడం ప్రభుత్వం సపోర్ట్ చేయడం అనేటటువంటి చరిత్రలో ఎప్పుడు జరగలేదు ఆ రోజే మన సౌరకారాన్ని తాకట్టు పెట్టినటువంటి పరిస్థితి ఇవాళ తమ ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి క్లీన్ చీట్తో వచ్చామని చెప్తా ఉన్నారు భారతదేశంలో ఉన్నటువంటి సంస్థలన్నీ నీరు అని నీరు గారిపోయినటువంటి పరిస్థితి అవన్నీ కూడా స్వచ్ఛంగా రాజ్యాంగ సంస్థల్ని రాజ్యాంగ సంస్థలుగా కొనసాగించినటువంటి పరిస్థితి వాటిని అన్నిటినీ కూడా బలహీనపరిచి తమ ఆధీనంలో పెట్టుకుని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నటువంటి స్థితి వచ్చిన తర్వాతనే రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర మొదలుపెట్టేటువంటి పరిస్థితి రాజ్యాంగ అంగాలు ఇండిపెండెంట్ గా నిలబడి రాజ్యాంగం ప్రకారం పనిచేయాల్సినటువంటి సంస్థలు ఆ ప్రకారం పనిచేయనటువంటి పరిస్థితి సుప్రీంకోర్టు జడ్జిలు బయటకు వచ్చి స్వయాన మా మీద రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయనేటటువంటి మాట చెప్పుకున్నటువంటి చరిత్ర భారతదేశంలో ఎప్పుడు లేవు ఈ మధ్య కాలంలో జరుగు మోడీ మా ప్రధానమంత్రి అయినా జరుగుతున్నటువంటి పరిస్థితి అందుకని నేరం చేసినోడే తానే ఇన్వెస్టిగేషన్ చేసుకుంటాడు తానే క్లీన్ చీట్ ఇచ్చుకుంటాడు తానే కూర్చొని జడ్జిమెంట్ రాస్తాడు తనకు నచ్చినటువంటి పద్ధతిలో తీర్పులన్నీ వస్తున్నటువంటి పరిస్థితి దేశంలో జరుగుతుంది ఒక ప్రణాళికాబద్ధంగా జరుగుతున్నది ఇవాళ ఈ ఇవాళ వచ్చినటువంటి క్లీన్ చీట్లు అన్ని కూడా మనుషులు చనిపోయినటువంటి మాట వాస్తవం చంపినటువంటి వాళ్ళు ఉన్నటువంటి మాట వాస్తవం కానీ చనిపోయినటువంటి మనుషులు చనిపోయిన తర్వాత కూడా అరెస్ట్ కాబడ్డటువంటి వ్యక్తులు వాళ్ళు చంపలేదు అనేటటువంటి నిరాధార అని చెప్పి బయటకు వస్తున్నటువంటి స్థితి అయితే ఇప్పుడు చనిపోయినటువంటి వాళ్ళు చదవలేదు అనుకోవాలా దాడులు జరగలేదు అనుకోవాలా దానాలు జరగలేదు అనుకోవాలా రేపులు జరగలేదు అనుకోవాలా ఈ నిరూపణ జరగనంత మాత్రాన వాస్తవాలు కాకుండా పోతాయా చనిపోయినటువంటి మూడు వేల రెండు వందల మంది దాదాపు మూడు వేల రెండు వందల మంది గుజరాత్ మారణంలో చనిపోయినటువంటి వాళ్ళు చావులు కాకుండా పోతాయా వాళ్ళు వాళ్ళ చావులను లేకుండా పోతాయా కాబట్టి ఇవాళ ఆరు పకడ్బందీగా తమకున్నటువంటి అధికారాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయ ప్రయోజనాల కోసం తమ తమ రాజకీయ సిద్ధాంతాన్ని గ్రౌండ్ లో టెస్ట్ చేయడం కోసం నేను ఐదో రోజు గుజరాత్ లో ఉన్నా ఆ రోజు జరుగుతున్నటువంటి గొడవల్లో ఈ కేసులో ఆ తర్వాత షాబుద్దీన్ కేసులో అరెస్ట్ అయినటువంటి బంజారా గారు ఆ రోజు అక్కడ ఒక కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి వ్యక్తి మా సమాజానికి బంజారా సంబంధించినటువంటి వ్యక్తి ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం అధ్యక్షుడు పంపిస్తే అంజిత్ నాయక్ గారు నేను వెళ్ళి స్టడీ చేశాను ఎంత మార్లు జరిగినాయో ఎంత దారుణాలు జరిగినాయో చూశాం అందుకని ఆ రోజు బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చి పారం రోజుల తర్వాత తిరిగి వచ్చి హైదరాబాద్ లో మధకృష్ణ గారు నేను కలిసి దళిత ముస్లిం యూనిటీని మీటింగ్ పెట్టి నిజాం కాలేజ్ లో లక్షలాది మందితో సభ పెట్టినటువంటి పరిస్థితి ఉంది ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే ఒక పకడ్బందీగా బీజేపీ తన రాజకీయ సిద్ధాంతాన్ని అమలు చేయడం కోసం తరతరాలుగా దళిత వ్యతిరేక అన్ టచ్బుల్ అంటబుల్ ఎట్లయితే సృష్టించారో ఈ రోజు ముస్లిం వ్యతిరేక హిందూ మెజారిటీ అనే సిద్ధాంతం మీద తీసుకొచ్చి హిందువులను ముందు పెట్టి హిందువులను బలిపశువులుగా పెట్టి దాన్ని చూయించి పెట్టుబడిదారుల ప్రయోజనాన్ని కాపాడేటటువంటి రాజని అధికారంలోకి వచ్చి అమలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఆ పెట్టుబడిదారు దోచుకునేటటువంటి దోపిడీకి సహకరించి దాంట్లో పాత్రధారులు అవుతున్నటువంటి పరిస్థితి మొత్తం సంపాదన కొంతమందికి పోగేసి అధికారాన్ని దానికోసం ఉపయోగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దానికి అడ్డంగా ఉన్నటువంటి సంస్థల్ని రాజ్యాంగ సంఘాలని నిర్వీర్యం చేస్తున్నారని చెప్పి రాహుల్ గాంధీ గారు భారత జోడో యాత్ర చేపట్టారు అందులో భాగంగా కూర్చొని వాళ్ళ ఈ యాత్ర నుంచి మాట్లాడుతున్నాను మైనస్ రెండు డిగ్రీల టెంపరేచర్ లో కూర్చొని వాళ్ళ మీతో నేను మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది అవును అందుకనే ఇక్కడ రాజ్యాంగ అంగాలు ఏవి లేవు స్వతంత్రంగా ఉన్నట్టుగా ప్రమింపజేసేటటువంటి కనీసం న్యాయం జరిగినట్టుగా అనిపించే స్థితి కూడా లేదు ఒకప్పుడు న్యాయం జరుగుతుందంటే న్యాయం జరగడమే కాదు న్యాయం జరిగేటట్టు బాధితుడు భావించాల్సినటువంటి ఒక నమ్మకం ఏర్పడాల్సిన అవసరం ఉందని మన న్యాయశాస్త్రాలు చెప్తాయి కానీ ఇన్వెస్టిగేషన్ జరిగినట్టుగా లేదు జరిగినట్టుగా లేదు జరిగిన దాంట్లో వాస్తవాలు కూడా నిస్గుగా నగ్నంగా ఇవాళ బయట తిరుగుతున్నటువంటి పరిస్థితి మనం జరుగుతున్న పరిణామాలు తెలియజేస్తున్నాయి శ్రీనివాస్ గారు కాబట్టి ఇక్కడ ప్రజలు మీ ప్రజలు ఇవాళ ప్రజలు ఒక వైపు ఉన్నారు మీడియా పెట్టుబడిదారులు ప్రభుత్వ అంగాలు మొత్తం కూడా బీజేపీ కనుసన్నల్లో ఆర్ఎస్ఎస్ అనుసరణలో ఈ దేశంలో జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది దానికి వ్యతిరేకంగా ఈ ప్రజా సమూహం భారతదేశాన్ని భారత సమాజాన్ని భారత రాజ్యాంగాన్ని ఈ విధ్వంసాల నిలబడాల్సినటువంటి సమయం ఆసన్నమైంది అదొక్కడే దీనికి పరిష్కారం వేరే మార్గం లేదనేది మాకున్నటువంటి అభిప్రాయం అయితే మీ దగ్గర జయప్రసాద్ గారు వంజ గారు అంశాలు ఇది లైవ్ లో ఉంది లైవ్ లో లేని అంశం కాదు లైవ్ లో కూడా కేంద్ర ప్రభుత్వం లైవ్ లో ఉంచింది గుజరాత్ అనేటువంటిది ఇటీవల కాలంలో నేరస్తులు విడుదల చేయడం విషయంలో కావచ్చు లేకుంటే సామాజిక కార్యకర్తల విషయంలో వాళ్ళని కేసులు పెట్టేటువంటి విషయంలో కావచ్చు తాజాగా మనం చూస్తే కనుక ఈ కాశ్మీర్ ఫైల్స్ అనేటువంటి సినిమా విషయంలో చాలా ప్రమోషన్ చేశారు ఎప్పుడో జరిగిన ఘటన ఇప్పుడు ఎందుకు తీశారు తీశారనేటువంటి వంజగారు ప్రశ్నిస్తున్నారు మరోవైపున మన తెలంగాణలో కూడా రజాగారి ఫైల్స్ కూడా తీస్తూ ఉన్నారు రజాగారి ఫైల్స్ అంటే ఎప్పుడో జరిగినటువంటిది అటువంటిప్పుడు మొన్న ఇరవై సంవత్సరాల క్రితం జరిగినటువంటి గుజరాత్ గోద్ర అల్లర్ల గురించి తీస్తే తప్పేంటి అనేటువంటిది ఒక అంశం కానీ ఇది విదేశీయులు తీసి బీబీసీ లాంటి సంస్థ విదేశీ వార్తా సంస్థ లాంటివి తీయడం వల్ల వాళ్ళు ఏ ప్రయోజనం ఆశించారు రాజకీయంగా ఇక్కడ స్థిరతని ఏర్పాటు చేయాలనుకున్నారా అలాంటి ఈ దేశ సార్వభౌమాధికారం దెబ్బతీయాలనుకున్నారా అనే చర్చను వాళ్ళు కౌంటర్ తీసుకొస్తున్నారు ఇప్పుడు పివి గారు సార్వభౌమాధికారానికి ఏం ఏం నష్టం వాటిల్లిందో వారు చెప్పరు వారు అసలు నష్టం వాటిల్లే చేస్తున్నదే వాళ్ళు ఇంతకుముందు ముందు నాయక్ గారు చెప్పిన గారు చెప్పిన చాలా స్పష్టంగా ఈ గుజరాత్ కు సంబంధించినటువంటి అల్లర్ల విషయంలో అంతర్జాతీయ సంస్థల నుండి ఇక్కడ వరకు అందరు కూడా వీటిని అనేక రకాలుగా ప్రూవ్ చేసేటువంటి వాజ్పేయి మిగిలిన వాళ్ళని పక్కన పెట్టండి లౌకిక శక్తుల ఇతర శక్తుల వాళ్ళని పక్కన పెడితే వాజ్పేయి ఆగ్రహం వ్యక్తం చేశాడు అనేటువంటిది వార్తలు కూడా ఆ రోజుల్లో వచ్చినాయి సరే ఈయన పాస్పోర్ట్ నిషేధించారు వీసా నిషేధించారు చాలా దేశాలనే వార్తలు కూడా వచ్చినాయి అదొక అంశం ఇప్పుడు ఆ రోజు ఆ రోజు చాలా అంటే పెద్ద ఎత్తున చర్చ జరిగింది ఆ తర్వాత రెండు వేల రెండు నుంచి రకరకాల కమిషన్లు రకరకాల దాని మీద నానావతి మెహతా అనేటువంటి కమిషన్ వేసి దాని మీద ప్రభుత్వం ఇన్ఫ్లుయెన్స్ చేసి మొత్తం క్లీన్ చిట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే ఆ తర్వాత దానికి సంబంధించినటువంటి కోర్టు గోడ ఇట్లా చాలా ఒక పెద్ద ప్రాసెస్ జరిగింది ఈ ప్రాసెస్ ఏది ఉన్నా కూడా మీరు పాత సినిమా జానపద సినిమా అలీబాబా దొంగల సినిమాలు అనుకుంటా పివి గారు దొంగలకు సంబంధించి వాళ్ళు దోపిడీ చేయడానికి బయట ఒక బొగ్గుతోనేదో రాస్తారు సిగ్నల్ పెట్టుకుంటారు అట్లా మొత్తం గుజరాత్ కు సంబంధించినటువంటి పట్టణాల్లో చాలా పట్టణాల్లో గోధ్రాకి సంబంధించినటువంటి ఘటనలో అనేక ఎవరెవరైతే హిందూ హిందువులు కాకుండా ఉండేటువంటి వేరే వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు ముఖ్యంగా భారతీయ జనతా పార్టీని వ్యతిరేకిస్తున్న హిందువులు ముస్లింలు ఇతర పక్షాలకు సంబంధించినటువంటి వాళ్ళని ఏరి ఏరి గుర్తులు పెట్టి ఆ ఇంట్లో లెక్కలు తీసుకొచ్చి చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు కూడా పూర్తిగా ఆ మారణ హోమంలో పాల్గొన్నటువంటి విషయం మనకు అందరికి తెలుసు ఇంతకు ముందు వరజ గారు చెప్పినట్టు దాదాపుగా డెబ్బై రెండు గంటల పాటు జరిగినటువంటి మారణ హోమానికి స్టేట్ పూర్తిగా తోడయింది ఎక్కడ కూడా ప్రభుత్వం అడ్డుకునేటువంటి వ్యతిరేకించిన మంత్రులు కూడా లేకుంటే ఇతరులు కూడా వాళ్ళని ఇది చేశారు అనేటువంటి విమర్శలు మోడీ ఎదుర్కొన్నారు చాలా చాలా ఎదుర్కొన్నారు దాంతో భారతీయ జనతా పార్టీ ఒంటరిగా మిగిలిపోయేటువంటి స్థితి వచ్చింది రెండు వేల రెండు సంబంధించి ఆ తర్వాత సరే రకరకాల పరిణామాల వల్ల మారుతున్నటువంటి స్థితి వేరే అంశం ఉండొచ్చు కానీ మొత్తంగా కూడా ఈ అల్లర్లకు సంబంధించినటువంటి విషయంలో భారతీయ జనతా పార్టీ తను ఫ్రీ కావడానికి అవసరమైనటువంటి ప్రాతిపాదికలు ఏర్పరచుకొని ఈరోజు క్లీన్ చిట్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది అయితే బుద్ధిజీవులు కావచ్చు లేకుంటే భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి దుర్మార్గకు వ్యతిరేకంగా గలమిప్తున్నటువంటి అనేక మంది ఇవాళ ఇంతకు ముందే చెప్పినట్టు బీబీసీకి సంబంధించినటువంటి డాక్యుమెంటు ఎంతమంది చూస్తారు ఇలా ప్రభుత్వం పనిగట్టుకొని వాటిని బ్యాన్ చేయడం యూనివర్సిటీలలో పెడితే ఒక రణరంగంగా మార్చేటువంటి ప్రయత్నం చేయడం ఒకవేళ మీరు ఇదేస్తే మేము కాశ్మీర్ ఫైల్స్ వేస్తాము లేకుంటే ఇది చేస్తే ఇంకొకటి చేస్తామని జేఎన్యూ దగ్గర నుంచి అన్ని యూనివర్సిటీలలో కూడా పెద్ద ఎత్తున బెదిరింపులు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి అంశం వాస్తవం కదా సెంట్రల్ యూనిట్లు యూనివర్సిటీలో కూడా ఈరోజు కూడా ఘర్షణ జరిగినట్టుగా వార్తలు వచ్చాయి కాబట్టి ఇవన్నీ కూడా ఒక పథకం ప్రకారం అంటే దాన్ని చూపించి భయపెట్టించి అందరినీ పోలరైజ్ చేసేటువంటి ప్రయత్నం ఒకవైపు చేస్తూనే ఇంకొక వైపు ఇది ప్రదర్శిస్తున్నటువంటి వాళ్ళ మీద దాడులు చేసి వాళ్ళని అనగా అనచేటువంటి ఒక నిర్బంధాన్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నటువంటి మాట వాస్తవం కాబట్టి ఎలా జరిగినది వాస్తవం ఎప్పుడో కాశ్మీర్కు సంబంధించి మనకు గుర్తు లేనటువంటి ఎప్పుడో జరిగినటువంటి ఘటనని కూడా ఇలా అవి తీసుకొచ్చి మన నిత్య జీవితంలోకి చూరబడే విధంగా కాశ్మీర్ ఫైల్స్ కావచ్చు మీరు అన్నట్టు రజాకార్ ఫైల్స్ ఇంకొకటో ఇంకొకటో తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసేటువంటి పరిస్థితి కనబడతా ఉంది కదా ఇది కేవలం తమ రాజకీయ ప్రయోజనాలకి అనుగుణంగా వాడుకునేటువంటి ఒక పద్ధతి తీసుకొచ్చి ఇలా టోటల్గా దేశ సార్వభౌమత్వాన్ని దేశానికి సంబంధించినటువంటి సెక్యులర్ విధానాల్ని దేశంలో కలిసిమెలిసి ఉండేటువంటి కల్చర్ని మనుషులందరూ ఒక్కటే అనేటువంటి ఒక భావనని పూర్తిగా తుంచివేసేటువంటి పరిస్థితికి ఇలా భారతీయ జనతా పార్టీ దిగజారుతా ఉన్నది ఒకే భాష ఒకే తిండి బట్టగట్టడం మీద నిషేధం దగ్గర నుంచి తిండి దగ్గర వరకు నువ్వు ఏం భాష మాట్లాడాలి ఏం తిండి తినాలి ఎవరిని బలపరచాలి ఏం మాట్లాడాలి అనేటువంటి విషయాల దాకా కూడా మొత్తంగా కూడా హక్కుల్ని అరించేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో ఇలా గుజరాత్ కు సంబంధించినటువంటి ఒక వాస్తవ చిత్రీకరణ జరిగినటువంటి ఘటన డాక్యుమెంట్ గా తీసి ఒక చరిత్రలాగా వినిపించేటువంటి ప్రయత్నం చేస్తే ఇలా నైజాం ఎప్పుడో రజాకారులు చేసినటువంటి ఘటన నైజాం డైనస్టీకి సంబంధించి ఇలా రోజు ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులు దేశం నుంచి వచ్చిన అమిత్ షా దగ్గర నుంచి మాట్లాడతారు ఆ రోజు బతుకమ్మల దగ్గర ఇట్లా చేసిరు అక్కడ అట్లా చేసిరు మరి గుజరాత్ లో జరిగినటువంటి ఇరవై ఏళ్ల కింది ఘటన ప్రజలకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తే ఏంది ఇది 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 డిస్క్రిమినేషన్ కాదా మతాల మధ్య మరణ హోమం సృష్టించి తద్వారా తమ రాజకీయ అధికారాన్ని కాపాడుకోవడానికి బిజెపి ఆర్ఎస్ఎస్ శక్తులు చేస్తున్నటువంటి ఒక కుట్రలో భాగమే ఈ దాడులు అంటే ఇక్కడ ఒక చర్చ ఉంది అంటే ఈ సందర్భంగా ఒక చర్చ కూడా లేచింది అంటే ఇది ఇది ఘటన్ని మన దేశంలో ఉన్నటువంటి వార్తా సంస్థలు ప్రచురిస్తే అభ్యంతరం ఉండేది కాదేమో బీబీసీ లాంటివి ఇతర దేశ వార్తా సంస్థలు చేయటం వల్ల ఇది లేవనెత్తారా అనేటువంటి చర్చ ఇప్పుడు అనేక సినిమాలు ఈ భారతదేశంలో ఇందాక మీరు చెప్పారు కాశ్మీర్ ఫైల్స్ అనేటువంటిది చరిత్రను వక్రీకరించారని భిన్నాభిప్రాయాలు చాలామంది వ్యక్తం చేశారు కానీ అది ప్రధాని ఇలాంటి వాళ్ళు ట్వీట్ చేయడం ద్వారా దాని ప్రాధాన్యత పెంచుకున్నారు అట్లాగే గాంధీ గాడ్సే అనే ఒక సినిమా లాంటిది వస్తుంది అంటే అదేవిధంగా ఇందిరాగాంధీ ఎమర్జెన్సీలో లేకుండా ఆమె చేసిన ఆకృత్యాల మీద ఒక సినిమా ఏదో వచ్చే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మన దేశస్తులు ఏమైనా చేయొచ్చు అట్లాంటి సినిమాలు తీసుకొని విదేశీయులు మాత్రం వాస్తవాలు బయటకు తీయకూడదు అనేటువంటి భావన సార్వభౌమాత్కారం దెబ్బతింటుంది అంటల్లో అంతరం ఏమై ఉండవచ్చు అని మీ విశ్లేషణ యాక్చువల్గా వీళ్ళకి అసలు అంటే మన గవర్నమెంట్లో ఐఎమ్ సారీ టు సే చాలా మంది బ్రెయిన్లెస్ అన్పడున్నారని నాకు అర్థం అవుతుంది అండి భారతదేశానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఒక ఇద్దరో ముగ్గురో వేరే దేశంలో వాళ్ళకి ఏదైనా ప్రమాదం జరిగి చనిపోయారు మొత్తం భారతదేశం అంతా జస్టిస్ ఫర్ వాళ్ళని ఉదాహరణకు పి పీవీ శ్రీనివాసు వనజ ఒక అసైన్మెంట్ మీద ఒక పని మీదో చూడటానికో వేరే దేశానికి వెళ్ళారనుకుందాం అక్కడ మనం అక్కడ ఏదన్నా జరిగింది ఆ దేశంలో జరిగిన కల్లోల వాళ్ళ వల్ల అప్పుడు ఈ దేశమంతా ఏమని ట్వీట్ చేస్తుందండి జస్టిస్ ఫర్ వనజ జస్టిస్ ఫర్ పీవీ అని ట్వీట్ చేస్తుందా లేదా ఇక్కడ కూడా ఎగ్జాక్ట్గా అదే జరిగింది ఈ డాక్యుమెంటరీ వాళ్ళు తీయటానికి ఒక భూమిక ఉంది ఆ భూమిక ఏంటంటే ఈ గుజరాత్ అల్లర్లలో ముగ్గురు బ్రిటిష్ పౌరులు చనిపోయారు ముగ్గురు బ్రిటిష్ పౌరులు చనిపోయినప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం ఒక ఎంక్వైరీ వేసింది ఒక సీక్ అంటే ప్రభుత్వాన్ని అడిగింది న్యాయం చేయమని చెయ్యనప్పుడు వాళ్ళు ఒక ఎంక్వైరీ వేశారు భారతదేశంలో ఆ ఎంక్వైరీ వాళ్ళదంతా తిరిగి ఈ ఈ ఎల్లల్లు ఎట్లా జరిగాయి వాళ్ళు ఎట్లా చనిపోయారని వాళ్ళు చాలా క్లియర్గా ఎంక్వైరీ చేశారు ఆ ఎంక్వైరీ ఆధారంగా వాళ్ళు ఇవాళ సినిమా తీశారు మీరెవరని చెప్పడానికి ఇవాళ భారతదేశం నుంచి ఒక వెళ్ళి అమెరికాలోనూ ఎక్కడో చనిపోతే వాళ్ళ మీద సినిమా తీసి నేను అమెరికాను అక్యూజ్ చేస్తే ఇది సార్వభౌమత్వాన్ని ఎట్లా అంటారు మీరు బ్రిటిష్ పౌరులు ముగ్గురు చనిపోయారు చనిపోయారు కాబట్టి వాళ్ళు ఎంక్వైరీ చేశారు ఎంక్వైరీలో వాళ్ళు తెలిసిన విషయాలు వాళ్ళు బయట పెట్టారండి మనము మా ఊరికి అనేది చేయదని అదే చెప్తున్నా కదా వాళ్ళకు అదే ఇప్పుడు వేరే దేశంలో జరిగితే భారతదేశం చేయదా పని చెయ్యాలి భారతదేశం చేయకపోతే పీవీ ఫ్రెండో వనజ ఫ్రెండో వెళ్ళి చేస్తారు చెయ్యాలి చేయకపోతే ఇట్లా మనం అడగం మన దేశాన్ని అక్కడ ఇట్లా జరిగింది అన్యాయం జరిగింది మీరు ఏం చేస్తున్నారని అడుగుతాం కదా అక్కడ కూడా అడుగుతారు బ్రిటిష్ పౌరులు చనిపోయారు ఇక్కడ చనిపోతే వాళ్ళ కమిషన్ వేశారు ఆ కమిషన్లో వచ్చిన వాస్తవాల ఆధారంగా వాళ్ళు చేశారు నిజానికి ఆ కమిషన్ రిపోర్ట్ పేరు బహుశా ఎంతమంది చూసారో నాకు తెలీదు ఇక్కడ ఉన్న వాళ్ళలో వాళ్ళు గుజరాత్ పోగ్రోమ్ అని రాశారు వాళ్ళు గుజరాత్ పోగ్రోమ్ అంటే గుజరాత్లో ఒక ఒక జాతికి సంబంధించిన వాళ్ళని పని కట్టుకుని నిర్మూలించే ప్రయత్నం చేశారు చాలా దారుణాలు ఉన్నాయి నిజానికి వాళ్ళు డాక్యుమెంటరీ చాలా మైల్డ్గా ఉందండి చాలా మైల్డ్గా ఉంది డాక్యుమెంటరీలో ఎందుకంటే వాళ్ళ కొన్ని ఉన్నాయి మనలాగా హింసనివన్నీ రక్తాన్ని చూపించరు ఒక్క ఎఫ్సాన్ జాహ్రీ జాఫ్రీ ఇంటి దగ్గర జరిగిన సంఘటన చాలండి అది చేసిన వాళ్ళ మొహం మీద ఉమ్మేయటానికి ఎంత అసహ్యంగా చేశారు పసిబిడ్డలు చిన్నవాళ్ళు వాళ్ళందరూ ఇళ్లలో ఉంటే అది నేను చెప్పలేను ఎన్ని ఒక్క రోజు ఒక్క చోట కొన్ని గంటల పాటు ఒక్క ఇంట్లో జరిగిన మారణకాండలో పసిపిల్లల మీద ఆడవాళ్ళ మీద వాళ్ళు చేసిన ఎహసాన్ జాఫ్రీ అండి ఒక ఎంపీ వంద మంది ఉత్సపోసారండి ఆయన మీద చేతులు వేళ్ళు నరికారు కాళ్ళ వేళ్ళు నరికారు ఒక్కొక్క పాటు నరుకుతూ చంపారండి అవన్నీ చేసి మీరు ఇవాళ ఇవి బయటపెట్టద్దు ఎవరికి తెలియద్దు అంటే ఎట్లా అవన్నీ నిజానికి డాక్యుమెంటరీలో లేదు అవన్నీ రావాలి బయటకి ఈ సందర్భంగా అయినా వస్తున్నాయి ఎందుకంటే ఈ సందర్భంగా ప్రతి వాళ్ళు గుర్తు చేసుకుంటారు ఇవేమి నేను బయట ఉన్న విషయాలు చెప్పట్లేదు జెకే జాఫ్రీ ఇచ్చిన స్టేట్మెంట్లో ఉన్న విషయాలు ఇవన్నీ చాలా దారుణమైన విషయాలు ఉన్నాయి ఎవరికైనా వీలుంటే జకి జాఫ్రీ స్టేట్మెంట్ ఏమి ఇచ్చిందో మీరు చదవండి ఎంత దారుణంగా ఉన్నాయి అందులో సంఘటనలు ఇద్దరే తప్పించుకున్నారండి అందులో వాళ్ళిద్దరూ చెప్పే విషయాలు వింటే గుండె తరుక్కునిపోతుంది మీరు ప్రతీకారం ఎట్లా తీసుకుంటారండి అది వాళ్ళ ఇప్పుడు చాలామంది విషయం ఏంటంటే నా బాధ వీళ్ళు కాదండి ఇవి చూసి కూడా ఇవి విని కూడా వాళ్ళకట్లే జరగాలి అని మాట్లాడే పుచ్చిపోయిన మెదళ్ల గురించి నేను మాట్లాడుతున్నాను ఇవాళ ఉదాహరణకు మనం తీసుకుందాం ఒక వాడే ఎవరినన్నా ఇంకెక్కడన్నా చంపాడు అనుకోండి వాళ్ళొచ్చి తెలుగు వాళ్ళందరినీ చంపేస్తే మనకు ఓకేనా కాదు కదా ఎవడో నిజంగా చేశాడో లేదో ఇప్పటికీ తేల్చలేదు అదే గుజరాత్ గవర్నమెంటు గోద్రాకి కారణం ఎవరో ఇవాళకి ఎందుకు తేల్చలేదు ఇవాళ్ళకి తేలలేదు వాళ్ళెవరో నీ చేతిలో ఉండి కూడా నువ్వు తేల్చలేకపోయావు అంటే అది కుట్ర అయి ఉంటుంది అనుకుంటా నువ్వే నీ సాధువుల్ని చంపి ముస్లింని చంపడానికి అది కుట్ర చేసి ఉండొచ్చు కదా కాదని ఎవరికీ తెలుసు అట్లాంటివి జరిగే అవకాశం ఉంది కదా నువ్వే కనుక్కోలేదు ఇప్పుడు ఎవరో ఒక ఉదాహరణకు ఒక ఒక బ్రాహ్మణు ఆయన ఇంకెవరని అన్నాడు వాళ్ళు వచ్చి అందరూ బ్రాహ్మణులు చంపేస్తే మనకు ఓకేనా లేకపోతే ఒక ఒక స్త్రీ ఒక పురుషుని అంటే పురుషులందరూ వచ్చి స్త్రీలను చంపితే ఓకేనా అంటే నువ్వు ఒకళ్ళు నేరం చేస్తే ఆ జాతిని చంపేస్తా అనడం ఎంత దారుణం అండి ఎంత దౌర్భాగ్యం దాన్ని సపోర్ట్ చేస్తున్న మనుషుల్ని చూసి నాకు చాలా భయం వేస్తుందండి చదువుకున్న వాళ్ళు చదువుకున్న వాళ్ళు కూడా దాన్ని సపోర్ట్ చేసే పద్ధతి చూస్తూ ఉంటే ఏమైంది మనుషుల్లో అంటే మతం పేరుతో ఈ మనుషుల మెదళ్లలో ఎంత విషం నింపారనేది అర్థమవుతుంది ఇవాళ నాకు వీళ్ళని చూసి భయం లేదండి ఎందుకంటే వీళ్ళు చరిత్రలో నిలబడతారు ఎప్పటికైనా ఒక హిట్లర్ని మనం ఎట్లా అసహించుకున్నామో ఒక చిలేలో పినోచిని ఎట్లా అసహించుకున్నామో ఒక ముసోల్ని ఎట్లా అశ్రయించుకున్నామో ఈ నియంత్రణను కూడా మనం అసహించుకుంటాం కానీ ఈ నియంతల మాటలు విని వాళ్ళ మనసుల్లోనూ హృదయాల్లోనూ మెదళ్లలోను విషం నింపుకొని చేస్తున్న వాళ్ళు ఉన్నారు కదా వీళ్ళు తప్పించుకుని పోతారు బహుశా నేను అనుకోవటం ఇవాళ మనం డిజిటల్ కాలంలో ఉన్నాం వాళ్ళు కూడా వాళ్ళ ముందొచ్చే తరాలు వీళ్ళని చూసి తలొంచుకుంటాయండి మనం చూస్తాం సోషల్ మీడియాలో వాళ్ళు పెట్టే పోస్టులు ఎక్కడికి పోతాయండి డిజిటల్ మార్క్స్ ఉంటాయి వాళ్ళ పిల్లలు వాళ్ళ మనవాళ్ళు చూసి వాళ్ళని చూసి తల వంచుకుంటారు మా నాన్నలు లేదా మా తాతలు ఇంత అసహ్యంగా బిహేవ్ చేశారని ఐ థింక్ ఆ రోజు వస్తుందని నేను ఇది ఒక ఒక కోణం ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టుగా బీబీసీ వార్త గుజరాత్ అల్లర్ల గురించి మరో పక్కన అమెరికా బేస్డ్గా ఉన్నటువంటి సంస్థ ఏడెన్ బార్గ్ ఇచ్చినటువంటి నివేదిక ఇంకొక కోణం అంటే దానికి కూడా అది ఆర్థికపరమైనటువంటిది ఇది మీరంటే అల్లర్లకు సంబంధించినటువంటి అంశం రెండు కూడా ఎంతో కొంత దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి వాళ్ళు ఉన్నటువంటి కాంటెస్ట్లో అనేటువంటిది కూడా కొంత ట్విస్ట్ కనపడుతుంది అడుగుతుంది ఎగ్జాక్ట్లీ పులి మీద చాలా కాలంగా మోదీ స్వారీ చేస్తున్నాడండి మీరు గమనిస్తే నా దగ్గర యాక్చువల్గా ఉన్నాయి చాలా క్లియర్గా ఉన్నాయి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో అదాని మొట్టమొదటి కంపెనీ పెట్టినప్పుడు ఫస్ట్ ఆయన చేసిన తర్వాత ఎనభై ఎనిమిది నుంచి తొంభై రెండు వరకు ఆయన కంపెనీ నెట్వర్క్ రెండు పాయింట్ రెండు కోట్లు కే అప్పుడు చేసిన ఆయన ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ చిన్న బిజినెస్ చేశాడు ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్ బిజినెస్ చేశాడు ఆయన రెండు వేల సంవత్సరం వరకు కూడా ఆయన మొత్తం రెండు వేల తొంభై ఏడు వరకు నూట యాభై కోట్లు తొంభై ఏడు తర్వాత అక్కడ భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ వచ్చింది మీరు చూడండి రెండు వేల సంవత్సరానికి అది మూడు వేల మూడు వందల అయింది కేవలం రెండు వేల ఆరు నుంచి రెండు వేల ఎనిమిది వరకు మోదీ ఉన్నాడప్పుడు ఆ టైంలో అక్కడ నుంచి రెండు వేల పదమూడు వరకు నలభై ఏడు వేల కోట్లయిందండి నలభై ఏడు వేల కోట్లయింది కేవలం మోదీ హయాంలో ఆయన మోర్ దాన్ టెన్ టైమ్స్ ఫిఫ్టీన్ టైమ్స్ ఆయన నెట్వర్త్ పెరిగింది అది ఆయన రెండు వేల పదమూడులో మోదీ అధికారం వచ్చేనాటికి ఆయన నెట్ వర్త్ నలభై ఏడు వేల కోట్లు మాత్రమే అది చాలా పెద్ద నంబర్ బట్ స్టిల్ తర్వాత రెండు వేల ఇరవై రెండు నాటికి అది పది పాయింట్ నలభై తొంభై నాలుగు లక్షలైంది అంటే ట్వంటీ టైమ్స్ పెరిగింది సారీ ట్వంటీ టూ టైమ్స్ పెరిగిందండి ఇరవై రెండు శాతం ఇరవై రెండు రెట్లు ఎట్లా పెరుగుతుందండి ఒకళ్ళ సంపద పైగా ఈ సంపద పెరుగుతుంటే మీరు చాలా ఇంట్రెస్టింగ్గా మీరు ఇదే టైంలో రెండు మూడు రిపోర్ట్స్ వచ్చాయి నేను ఒక్కటే చెప్పట్లేదు మొన్న దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో సర్వైవర్ ఆఫ్ ద రి అని ఆక్స్ఫామ్ ఒక రిపోర్టు రిలీజ్ చేసింది అందులో వాళ్ళు చాలా క్లియర్గా చెప్పారు లాస్ట్ టూ ఇయర్స్లో ప్రపంచమంతా విలవిల్లాడిపోతుంటే పేదలందరూ మరింత పేదవాళ్ళు అవుతుంటే ధనవంతులు ఎట్లా ధనవంతులు అయ్యారు అని రాస్తూ అందులో అత్యంత సంపదను పోగేసుకున్న ఐదుగురిలో గత రెండేళ్లలో అత్యంత సంపదను పోగేసుకున్న ఐదుగురిలో ప్రపంచవ్యాప్తంగా నేను చెప్పేది భారతదేశంలో కాదు అంబానీ అదానీ ఉన్నారండి అంబానీ అదాని ఎలాన్ మస్క్ కార్లోస్ మెక్సికో నుంచి ఇంకొక ఆయన పేరు నేను మర్చిపోయాను ఎట్లా వచ్చిందండి మొత్తం ఒకవైపు మనం దరిద్రంతో విలవిల్లాడుతూ ఉద్యోగాలు పోయి మనం సృష్టించిన ఇంత సంపదలో అరవై మూడు శాతం అరవై మూడు శాతం ఒక్క శాతం మందికి చేరింది మిగిలిన వాళ్ళకంటే ఎనిమిది వందల కోట్లలో ఏడు వందల తొంభై తొమ్మిది కోట్ల తొంభై తొమ్మిది లక్షల తొంభై తొమ్మిది వేల మందికి మిగిలిన ముప్పై శాతం చెందితే ఆ మిగిలిన వెయ్యి మందికో లక్ష మందికో ఆ మిగిలిన ఆ మొత్తం అరవై మూడు శాతం అంటే వంద రూపాయల సంపద పోగైతే వాళ్ళకు పోయింది వాళ్లకు మన ధరలు పెరుగుతున్నాయి అనుకుంటున్నాం కదా అన్నీ పెరుగుతున్నాయి ధరలు పెరుగుతున్నాయి నిజంగా ధరలు ఎందుకు పెరుగుతున్నాయండి వాళ్ళకి లాభాలు పెరుగుతున్నాయి విపరీతంగా లాభాలు పెరుగుతున్నాయి వాళ్లకు గత రెండేళ్లలో వాళ్ళు ఫుడ్ అండ్ ఎనర్జీ మీద మనకు ఒకవైపు ఆహార ధరలు పెరుగుతున్నాయి ఎనర్జీ ధరలు పెరుగుతున్నాయి పెరిగినప్పుడు వాళ్ళకు లాభాలు పెరుగుతున్నాయి మనకు ధరలు పెరిగితే వాళ్ళకి లాభాలు ఎందుకు పెరుగుతున్నాయండి జరిగింది అది కాదు వాళ్ళకి లాభాలు పెరగడం కోసం మనకు ధరలు పెరుగుతున్నాయి వీటిని విండ్ ఫాల్ విండ్ ఫాల్ ప్రాఫిట్స్ అంటారండి అండ్ అనుకోకుండా వచ్చి పడే లాభాలు అంటారు వీటిని ఎకనామిక్స్లో ఈ అనుకోకుండా వచ్చి పడే లాభాలకి ప్రతి దేశంలోనూ ట్యాక్స్ ఎక్కువ ఉంటుంది భారతదేశంలో మోదీ ప్రభుత్వం మూడు నెలల కింద ట్యాక్స్ ఎత్తేసిందండి ఒకవైపు వాళ్ళకి వచ్చి లాభాలు వచ్చి పడేలాగా విండ్ ఫాల్ ప్రాఫిట్స్ వచ్చి పడేలాగా వాళ్ళకి హెల్ప్ చేస్తూ వాటి మీద కూడా ట్యాక్స్ తీసేసింది మీకు ఇవాళ తెలుసా మీరు నేను మనం మనం మొత్తం మన జీవితం అంతా మనకు వచ్చే ఆదాయంలో దగ్గర దగ్గర పరోక్ష ప్రత్యక్ష పన్నుల ద్వారా మనం నలభై నుంచి యాభై శాతం పన్ను కడతామండి మనకు తెలియకుండా వాళ్ళు కట్టేది ఒకటి నుంచి మూడు శాతం అయితే ఈ ప్రభుత్వాలన్నీ కూడా వాళ్ళని ఎట్లా బాగు చేయాలని మో అదానీ విషయానికే వస్తే అదాని అనే మనిషిది గ్రోత్ కాదండి అది బలుపు ఈ బలుపుకు కారణం ఏంటి ప్రభుత్వ రంగ బ్యాంకుల మెడలు వంచి వాళ్ళకు లోన్లు ఇప్పించడం ఇవాళ మనకు అది కూడా వచ్చింది కదండి బ్లూంబర్గ్ రిపోర్ట్ బ్లూంబర్గ్ రిపోర్ట్ ఏమన్నారు అదాని పెట్టుబడి పెట్టే ఒక్కొక్క రూపాయికి ఆయనకి రెండు వేల రూపాయల అప్పు వస్తుంది మీకు నాకు అప్పు కావాలంటే మనం రెండు కోట్ల వర్త్ పెడితే మనకి యాభై లక్షల వర్త్ వస్తుందండి మీకు నాకు అంటే మనం మనం ఒక వర్త్ వాల్యూ ఉన్నది వాళ్ళ ముందు పెడితే అందులో వన్ ఫోర్త్ హాఫ్ మనకు లోన్ ఇస్తారు అవునా వాళ్ళకి మాత్రం రూపాయి పెడితే రెండు వేల రూపాయల అప్పు పుడుతుంది ఎట్లా పుడుతుందండి ఎందుకు పుడుతుంది ఎస్బీఐ లాంటి వాటి మెడలు వంచి ఎట్లా ఇప్పించారు ఇదే మోదీ అదానీతో పాటు ప్రపంచ దేశాలన్నీ తిరిగాడు శ్రీలంక వెళ్ళాడు బర్మా వెళ్ళాడు ఆస్ట్రేలియా అన్నిటికంటే దారుణంగా వెళ్ళి పర్సనల్ ఒక దేశ ప్రధాని అండి స్నేహితుడిని వెంట పెట్టుకుని వెళ్ళి అక్కడ వాళ్ళ కోల్ డీల్ సంపాదించి దానికి లోన్ గ్యారంటీ కావాలంటే ఎస్బీఐ మెడలు పెంచి పదివేల కోట్ల డాలర్ల లోన్ వారితో ఇప్పించాడు ఇప్పించి ఏం చేస్తున్నాడు ఎన్ని ఎన్ని లోన్లు రద్దు చేశారు మొండి బాకీల కింద లోన్లు ఇప్పిస్తావు మొండు బాకీల కింద రద్దు చేస్తుంటావు కార్పొరేట్ ట్యాక్స్ తగ్గిస్తావు కార్పొరేట్ ట్యాక్సులు తగ్గించారు అన్నిటికంటే ముఖ్యంగా విండ్ ఫాల్ ట్యాక్స్ తగ్గించారు ఇక్కడ మనకు మాత్రం రోజుకో కొత్త ట్యాక్స్ వేస్తున్నారు వేసి ఈ లాభాలన్నీ వాళ్ళకు చేరుస్తున్నారు ఇవాళ అదానీతో సమస్య ఏంటంటే అండి అదానీ పడిపోతే దేశం పడిపోతుంది నేను ఈ విషయం గత నష్టపోతే మనకి ఇబ్బంది కానీ అది దేశ ఆర్థిక వ్యవస్థకు ముడిపడి ఉంది 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 మనకు కూడా ఇబ్బంది ఉందండి దేశం క్రాష్ అయిపోతుంది మీకు ఒకసారి మనకు గతంలో రెండు మూడు అనుభవాలు ఉన్నాయి కదా మొత్తం ఆవిరయ్యే సంపద మధ్య తరగతి సంపద మనం అది గుర్తుపెట్టుకోవాలి మొత్తం ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులు డబ్బులేవు వాళ్ళ యాక్చువల్గా అదాని డబ్బులు ఏం లేవండి అన్ని ప్రజల డబ్బులు బ్యాంకుల డబ్బులు వాళ్ళు మునిగితే మునిగేది మనం మధ్యతరగి మును మునుగుతుంది షేర్లలో పెట్టుబడి పెట్టి వీళ్ళని నమ్మి వాళ్ళు మునిగిపోతారు వీళ్ళు మునిగిపోయటం వల్ల జరిగే నష్టం ఎవరికంటే వాళ్ళకి ఒక్క రూపాయి కూడా నష్టం జరిగింది ఉదాహరణకు నేను ఒకటి చెప్తాను మొన్న నేను రెండు నెలల కింద ఒక టైం లేదా చెప్పండి కంక్లూజ్ కంక్లూజ్ ఓకే ఓకే రెండు నెలల కింద ఒక పో ఒక షిప్పింగ్ కంపెనీ మునిగిపోయిందండి వాళ్ళ వాళ్ళకున్న ఆస్తుల విలువ నాలుగు వేల కోట్లు వాళ్ళు పో వాళ్ళకున్న అప్పులు ఇరవై రెండు వేల కోట్లు సో అమ్మితే కూడా ఎంత అమ్మిలో కూడా అవి రావు అది అన్ని అమ్మడానికి కుదరదు ఇవాళ అదానీకి కూడా అదానీ కూడా కూలిపోతే ఇంతమంది నష్ట సొమ్ము నష్టపోతే వీటిని తిరిగి రాబట్టే మార్గం ఏమీ లేదు అందుకోసమే మోదీ తను ఉన్నంతకాలం అదాని పడిపోకుండా ఉండటం కోసం ఈ దేశ ప్రజల చెమటని రక్తాన్ని అతనికి మళ్ళీస్తున్నాడు ఎందుకంటే అతను పడిపోయాడంటే దేశం మొత్తం ఆర్థిక వ్యవస్థ కుప్పగోలుతుంది అది మోదీకే చెడ్డ పేరు కాబట్టి పడిపోకుండా కంటిన్యూస్ కంటిన్యూస్గా లోన్లు ఇప్పిస్తూనే ఉన్నాడు లోన్లు ఇప్పిస్తూనే ఉన్నాడు ఈ లోన్లన్నీ మొండి బాకీల కింద పోతే మన ట్యాక్స్ మనీ నుంచి వాటిని కట్టాల్సి వస్తుంది అదాని అనేది ఏదో ఒక రోజు కుప్పకూలిపోతుంది ఎగ్జాక్ట్లీ బెలానాయ్ గారు అంటే ఇవాళ వాళ్ళ నివేదిక సారాంశం కూడా అంతే అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇబ్బడి ముబ్బడిగా ఆస్తులు పెరిగాయని చూపిస్తున్నారు కానీ ఆస్తులు కాదు అప్పులు అని రేపటి రోజులు ఏదైనా జరగకూడదు ఇప్పుడు నీరం మోడీ చూసాం విజయమాల్యా చూసాం లలిత్ మోడ ఇంకెవరో చూసాం ఇట్లా చాలామంది బ్యాంకులు ఒకసారి మన దగ్గర సుజనా చౌదరులు సీఎం రమేష్ ఇట్లాంటివి చిన్న చిన్న వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి ఈ రకమైనటువంటి కనుక ఉంటే ప్రజల సొమ్ము మరి ఇందాక గారు చెప్పారు మనకి పది రూపాయలు అప్పు ఇవ్వాలంటే వంద రూపాయలు ఆస్తి పెట్టుకుంటే కానీ పది రూపాయలు ఇవ్వడు వంద రూపాయలు ఆస్తి తాకట్టు పెట్టుకుని పది రూపాయలు ఇస్తాడు వాళ్ళకి మాత్రం ఆ రకంగా ఇస్తున్నటువంటి పరిస్థితి దీని వెనకాల ఎవరు ఉన్నారు అంటే మళ్ళీ అక్కడికే వస్తుంది మోడీ దగ్గరికి సరే వనజా గారు చెప్పింది ఇంకో కోణం ఇప్పుడు రిపోర్ట్ రీసెర్చ్ అది రెండు సంవత్సరాలు వాళ్ళు రీసెర్చ్ ప్రశ్నలతోని ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది చాలా క్లియర్ నేను అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వచ్చిన రిజైండర్ కూడా చదివాను ఇది రాజకీయ నాయకులు ఇచ్చేటటువంటి లాగా ఒక స్టేట్మెంట్ ఇచ్చి వదులు వదిలేశారు వాడు కానీ ఇది హర్షద్ మీద జరిగిన స్కామ్ కంటే కూడా పెద్ద స్కామ్ కంపెనీ లేకుండానే షెల్ కంపెనీలు తయారు చేసి మారిషస్ లాంటి దేశాల్లో కంపెనీలు పెట్టేసి ఆ షెల్ కంపెనీల పేరు మీద ఇక్కడ లోన్లు తీసుకొని ఆ లోన్లతోని ప్రభుత్వ సొమ్మును వాడుకోవడానికి ప్రభుత్వమే దగ్గరుండి ప్రజల సొమ్మును వాడుకోవడానికి సహకరిస్తున్నటువంటి పరిస్థితి ఎందుకున్నదో దానికి ఎవరు బాధ్యత తేల్చాల్సినటువంటి అవసరం ఉంది దీని మీద భారతదేశం కూడా ఇంక్వీరీ చేయాల్సినటువంటి అవసరం ఉంది వచ్చినటువంటి ఆరోపణలలో ఎందుకంటే వనిజ గారు చెప్పినట్టు ఇది ఉంటది ప్రజలకు నష్టం జరుగుతుంది ఎందుకంటే బ్యాంకుల దగ్గర తీసుకున్నటువంటి మోడీ ప్రభుత్వం దగ్గరుండి అదానికి మిత్రుడు అనేటువంటి విషయం తెలుసు ఆయనకు లేని కెపాసిటీస్ లేదా ఆయన పెంచుతున్నటువంటి విషయం మనకు తెలుసు భారతదేశంతో అంత అప్పులలో పోతుంది దేశ సంపద అంత కరిగిపోతుంది కానీ అదాని అంబానీల సంపద పెరుగుతున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఇవాళ వచ్చినటువంటి ఈ పోటీ మీద ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉన్నది ఇన్వెస్టిగేషన్ జరపాల్సినటువంటి అవసరం ఉన్నది చేరిపోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ గ్యారంటీ కూడా ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఏ ప్రకారంగా సెల్ కంపెనీలకే లోన్లు ఇచ్చేటటువంటి పరిస్థితి వాల్యూని పెంచి స్టాక్ మార్కెట్ ను మేనేజ్ చేసి రేట్లు పెంచారనేటటువంటి ఆరోపణ స్పష్టంగా వచ్చినటువంటి పరిస్థితి వాళ్ళ కెపాసిటీ నుంచి ఆ దానికి ఉన్నటువంటి వాల్యూని మార్కెట్ రిలీజ్ చేసి దాని దగ్గర దాని నుంచి డబ్బులు తీసుకోవనేటటువంటిది ఇది ఆ చాలా పెద్ద స్కామ్ అది మామూలు ఏం కాదు అది దోపిడీ చేయడం అనేటటువంటిది డైరెక్ట్ దోచుకోవడమే ఆ కంపెనీ వాల్యూ లేకున్నా కంపెనీకి ప్రొడక్టివ్ వాల్యూ లేకున్నా కానీ ఆ వాల్యూని పెంచి అమ్మి దాన్ని దగ్గర ఉండి ఉంచుకోవడం అనేటువంటిది మనం మేనిపలేట్ చేయడమే కిందికే వస్తుంది ముందు జరిగిన తర్వాత మీరు ఆ పేరు ప్రస్తావన తీసుకుని ఎంత నష్టం జరిగింది మనం చూసి సామాన్యులు ఎంత నష్టం మధ్య తరగతి వర్గం ఎంత నష్టపోయారో మనం చూసిన పరిస్థితి ఉంది చేసిన దానికి భిన్నమైంది ఏం అదే పని వాళ్ళ అదానా కంపెనీ కంపెనీలు చేస్తున్న పరిస్థితి ఉన్నది మొత్తం ఇరవై రెండు మంది అదాని ఫ్యామిలీ మెంబర్స్ ఇవాళ డైరెక్టర్ ఉండి ఇది ఫ్యామిలీ బిజినెస్ అనే మాటను ఇవాళ చాలా స్పష్టంగా చెప్పారు టాటా వాళ్ళు చేస్తున్నటువంటి బిజినెస్ లాగాను మిగతా కంపెనీలు చేస్తున్నటువంటి బిజినెస్ లాగాను అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీస్ బిజినెస్ చేయట్లేదు వాళ్ళ ఫ్యామిలీ బిజినెస్ గా కన్వర్ట్ చేసుకొని చేస్తున్నటువంటి వాళ్ళ ఎనభై డైరెక్టర్లు ఉంటే ఆ ఎనభై మంది కూడా కంప్లీట్ ఇరవై రెండు మంది వీళ్ళకు గా ఉన్నారనే ఆరోపణ కూడా చాలా స్పష్టంగా హిన్బర్గ్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ వాస్తవాలు ఇవాళ దేశ ప్రజలకు నష్టం జరగకుండా పాడాల్సినటువంటి పరిస్థితి మిత్రుల పక్షాన్ని పడి ఆయన చేసేటటువంటి దోపిడికి ఇలా బిజెపి సహకరిస్తుందా లేదా ఈ ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజల ఓట్లు ఇచ్చి గెలిపించి ప్రజల అధికారాలు అప్పచెప్పారు కాబట్టి పక్షాన్ని నిలబడి ప్రజలకు అందుకుని ఆడగా నిలబడేటటువంటి ప్రయత్నం చేస్తారా అనేటటువంటిది అవసరం ఎందుకంటే అబద్ధాన్ని అన్ని కాలాలు దాచిపెరు మోసాన్ని అన్ని కాలాలు మభ్యపెట్టి విభాగించేటటువంటి పరిస్థితి లేదు ఇవాళ బీజేపీ నాతో మోడీ అంశాల నాయకత్వం వల్ల జరుగుతున్నటువంటి దేశానికి జరుగుతున్నటువంటి నష్టం ఇవాళ సహజమైందికి వస్తున్నది వాళ్ళ మిత్రులుగా వాళ్ళ మిత్రుల పేరుతో అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా సంపాదనను దోచుకుంటున్నటువంటి పెట్టుబదారుల నిజస్వరూపం కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది రూపాయి పెట్టి నుంచి లోన్ తీసుకొని ఆస్తులకు అప్పుల మధ్యన చూసుకున్నటువంటి అన్ని కంపెనీలు ఇవాళ మేజర్ కంపెనీల వాల్యూ కింద ఉన్నటువంటి పరిస్థితి వాటికి నిజంగా రూపాయికి పెడితే ఎనభై ఇవాళ రెండు వేలు మూడు వేలు మనం కనబడతాం ఈ ఈ మేనేజ్మెంట్ ఎవరు చేశారు ఈ స్కామ్స్ ఎవరు పాల్పడుతున్నటువంటి స్థితి ఉందో తేలాల్సినటువంటి అవసరం ఉంది తేల్చకుంటే ఖచ్చితంగా ఈ దోషంలో ఈ పాపంలో ఈ ప్రజలకు చేస్తున్నటువంటి మోసం మోడీ పాత్రధారుడు అవుతారు దానికి శిక్ష అవుతాడు అనేటటువంటి విషయాన్ని కూడా నేను సందర్భం చెప్పదలుచు రైట్ దేవప్రసాద్ గారు మీ అబ్జర్వేషన్స్ ఏంటి మొత్తానికి ఎపిసోడ్ లో ఏ రకంగా ఉన్నాయి అనేటువంటి ఎందుకంటే వాడరేవులు విమానాశ్రయాలు అప్పచెప్పపోతే జిఎంఆర్ లాంటి వాళ్ళు అప్పచెప్పపోతే వాళ్ళ మీద సిబిఐ కేసు అయినటువంటి విమర్శలు రాజకీయ విమర్శలు వచ్చినాయి ముంబై ఈ మానసన వాళ్ళ మీద కేసుల జరిగింది ఏమంటారు వంజ గారు ఏమంటారు దేవి గారు రియాక్ట్ ఆ రియాక్ట్ ఐ てるగా ఇప్పుడు పివి గారు పివి గారు దేవి గారు ఒక నిమిషం రియాక్ట్ అవుతున్నారు వంజ గారికి పివి గారు ఇప్పుడు రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ గా든지 ఇతర పార్టీలు మేము ఎవరం రాజకీయ ప్రజాప్రతినిధి ప్రతినిధులు ఎవరమైనా ఆదాన ఎంబానే అత్యంత కుబేరుడుగా మారుతా ఉన్నాడు ఎనిమిది సంవత్సరాల్లో ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా కూడా ఐదుగురులో ఇద్దర్లో ఒకరైపోతా ఉన్నారు అమ్ముతున్నారు ఇద్దరు కొంటున్నారు ఇద్దరు అని చెప్పి రాజకీయ ప్రచారం చేస్తా ఉంటే అది రాజకీయ ప్రచారంగా కొట్టివేస్తా ఉన్నారు కానీ ఇలా హిడెన్ బర్గ్కి సంబంధించినటువంటి రీసెర్చ్ స్టేట్మెంట్లో అనేక వాస్తవాలు చాలా తేట తెలం ఉన్నాయి ఉన్న వాస్తవాలే రాజకీయ పార్టీలు ప్రజల్లో ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి ఎనిమిది ఎయిర్పోర్ట్లు ఆదానికి ఏ ఎయిర్పోర్ట్లైనా రెండు కంటే ఎక్కువ ఇవ్వద్దు అనేటువంటి ఉన్నప్పటికీ కూడా అనేక సంస్థలు వద్దని చెప్పినప్పటికీ కూడా ఎనిమిది ఎయిర్పోర్ట్లు ఇచ్చారు రెండు ఎయిర్పోర్ట్ల కంటే ఎక్కువ వద్దనేటువంటి అనేటువంటి విషయం వస్తాయి రెండవది కూడా ఇవాళ ఎల్ఐసి ప్రైవేటీకరణ జరుగుతుందని అనేక కార్మిక వర్గాలు ఎల్ఐసిలంతా రోడ్డు మీదకి వస్తాయి లక్ష కోట్లాది మంది ఇన్సూరెన్స్ చేసినటువంటి వాళ్ళలో ఇలా భావం పెరగడానికి కారణం ఏంటంటే డెబ్బై ఏడు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి ఎల్ఐసికి సంబంధించినటువంటి నిధులను ఇలా ఆదానికి సంబంధించినటువంటి కంపెనీలో పెట్టుబడులు పెట్టారు దీని వల్ల రేపు వచ్చేటువంటి ఫ్లక్చువేషన్ కావచ్చు రేపు వచ్చేటువంటి ఏవైనా వాటికి సంబంధించినటువంటి జరిగితే కోట్లాది మంది భారతీయులు ఏదైతే ఎల్ఐసి మీద ఏదో చనిపోతే మాకు ఇంత డబ్బు వస్తుందన్నో ఇన్సూరెన్స్ చేస్తామని చెప్పినటువంటి వాళ్ళకందరికి కూడా ఇలా పూర్తిగా అన్యాయం చేసేటువంటి స్థితి చాలా స్పష్టంగా మనం కనబడుతున్నటువంటి విషయం వాస్తవం ఇది ఒక్కటే కాదు అనేక విషయాలు కూడా ఇలా విదేశాలకు శ్రీలంకకు సంబంధించినటువంటి ఒక కాంట్రాక్ట్ కి సంబంధించి బయటకు వస్తే అది మాకేం సంబంధం లేదని రకరకాల ప్రమాణాలు చేసేటువంటి ప్రయత్నం చేశారు ప్రధానమంత్రి ఒక బంగ్లాదేశ్ ఆయన పోయి వచ్చిన తర్వాత ఒక అగ్రిమెంట్ బంగ్లాదేశ్ తో అవుతుంది శ్రీలంకకు శ్రీలంకకు సంబంధించినటువంటి మాత్రం ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది వందల బిలియన్ డాలర్లకు సంబంధించినటువంటి అగ్రిమెంట్లన్నీ కూడా ఇలా ఆదానికి అంబానికి అన్ని రంగాల్లో ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తావు దేశంలో లాగస్ కావచ్చు కమ్యూనికేషన్స్ కావచ్చు ఎనర్జీ కావచ్చు గ్యాస్ ఇట్లా అనేక వాటిల్లో కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులకి ఆల్ రోడ్స్ అన్నట్టు ఏ ఒక్క వ్యాపార దిగ్గజాన్ని కూడా ఇలా లేకుండా అన్ని వ్యాపార దిగ్గజాలకు ఒక ఏకీకరణగా ఇలా ఆదాని అంబానీ రూపంలో ఎనిమిదేళ్లలో మనం వచ్చినటువంటి రిపోర్ట్ చూసినాం కదా ఒక శాతం వాళ్ళ చేతి ఈ నలుగురు ఐదుగురు చేతుల్లోనే అరవై మూడు శాతం సంపదనదని ఇంతకుముందు వరజ గారు చెప్పినట్టు ఇటీవల ఒక్కరి చేతుల్లో కేంద్రీకృతం అయిపోయింది అనేటువంటి విషయాలు అనేకం బయటపడినప్పటికీ కూడా ఇయాల భారతీయ జనతా పార్టీ ఏం చెప్తా ఉన్నదంటే వ్యాపారం చేసే వాళ్లను మేము ప్రోత్సహిస్తున్నాం తప్ప మాకు ఆయనకు సంబంధం ఏంటి అనేటువంటి చెప్పే మాటలకి ఇయాల వస్తున్నటువంటి వాస్తవాలకి చాలా వేరియేషన్ కనబడతా ఉన్నది పీవి గారు ఇలా శ్రీ విదేశాల్లో ఇలా అరబ్ ఎమిరేట్స్ లో కావచ్చు మిగతా దేశాలకు సంబంధించిన షెల్ కంపెనీల ద్వారా అదొక రకమైనటువంటి ప్రయత్నం చేస్తే ఇలా శ్రీలంక బంగ్లాదేశ్ లాంటి దేశాలతో కూడా వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకొని ఇన్ఫ్లుయెన్స్ తో భారతదేశానికి సంబంధించి ఇన్ఫ్లుయెన్స్ తో వాటిని కూడా ఆదానికి అంబానికి కట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు అంటే మొత్తంగా ఈ దేశాన్ని ఈ దేశంలో ఉన్నటువంటి సర్వ సంపదలన్నీ కూడా ఇవాళ ఆదానికి అంబానికి అప్పజెప్పేటువంటి ఒక పెద్ద కుట్ర భారతీయ జనతా పార్టీ ద్వారా జరుగుతూ ఉన్నది దీన్ని ఎదుర్కోవడానికి అందరూ కూడా మరి ఇప్పటికే రకరకాల పోరాటాలు చేస్తున్నటువంటి వాళ్ళు రకరకాల రాజకీయ కార్యాచరణ చేస్తున్నటువంటి వాళ్ళు వీటి విషయం పట్ల అప్రమత్తంగా ఉంది భారతదేశాన్ని కాపాడుకోవాల్సినటువంటి ఒక స్థితి దాపురించింది అనేటువంటి విషయంలో ఎటువంటి సందేహం లేదు క్లోజ్ చేద్దాం వంజయారు అంటే ఇందాక బెలానాయ్ గారు అంశాల్లో ఏమైనా అంటే కాలంలో కూడా పెట్టుబడిదారులు టాటాలు బిర్లాలు మఫత్లాలు గోయంకాలు ఇటువంటి ఉండేవి కనీసం కొత్త వాళ్ళకు ఒక జాతీయ స్పృహనో లేకుంటే ప్రజల పట్ల కొంత ఎంతో కొంత పెట్టుబడిదారే దోపిడీదారుడయినా కొంత కన్సర్న్ ఉండేది అనేటువంటి చర్చలు కూడా మనం చూసాం ఆ రోజుల్లో తాకట్లో భారతదేశం తర్మల్ నాగర్ గారు రాసినటువంటి పుస్తకాలు కూడా మనం చూసాం పెట్టుబడిదారి వ్యవస్థ గురించి కానీ ఇవాళ వస్తున్నటువంటి అదానీయులు అంబానీలకి ఏ కోణం లేదా మానవీయ కోణం లేదు ఏ సామాజిక కోణం లేదు ఏ కోణం లేదనుకోవాలా ఇందాక మీరు ఏదో రియాక్ట్ అవుతున్నారు విషయం ఇప్పుడు మర్చిపోయాను ఓకే నో నో ప్రాబ్లం అండి ఏం లేదు అంటే ఆ రోజుకి ఈ రోజుకి నిజానికి ప్రపంచం అంతా కూడా చాలా దారుణంగా మారిపోయింది అందులో ఏమి సందేహం లేదు కానీ అప్పటికి ఇప్పుడు కొన్ని మేజర్ డిఫరెన్స్ ఏంటంటే అండి వీళ్లకు అప్పుడు కనీసం వాళ్ళు స్వా ఎవరినైతే మనం అనుకుంటున్నాం టాటాలు కానీ బిర్లాలు కానీ అప్పుడు వాళ్ళు పెట్టి అని లేకపోతే వాళ్ళు స్వాతంత్రోద్యమంలో ఈ జనంతో పాటు ఉన్నారు వాళ్ళు ఉన్నారు వీళ్ళు లేరండి వీళ్ళకి అవకాశం వస్తే మనం చూసాం కదా మొత్తం ముంచేసిన తర్వాత మరుక్షణం ఆలోచన లేకుండా దేశం వదిలిపెట్టిపోతారు వదిలిపెట్టపోవడానికి అవసరమైన ప్యాసేజెస్ ఈ గవర్నమెంట్ ఇస్తాయి ఎందుకంటే వీళ్ళకు కూడా ఏదో ఒకరోజు పినోషిన్ తరిమినట్టు ఇంకెవరినో తరిమినట్టో తరిమేస్తే వెళ్ళి ఉండటానికి స్థావరం కావాలి కదా వీళ్ళు వాళ్ళకి బ్రహ్మాండమైన ప్యాసేజ్లు ఇస్తారండి వాళ్ళకు వాళ్ళని వెళ్ళిపోవడానికి అవకాశం ఇస్తారు వీళ్ళకి ఏమీ లేదు మొత్తం ముంచేసిన తర్వాత ఎంతమందిని చూడలేదు మనం అందరూ పారిపోతారు పారిపోయేప్పుడు వాళ్ళకి ప్యాసేజ్ ఇచ్చేది కూడా వీళ్ళే ఉంటారు కాబట్టి మనం వాళ్ళకి వీళ్ళకి అసలు ఏ రకమైన పోలిక ఉందని నేను అనుకోవట్లేదు ఇంకొకటి ఏంటంటే వీళ్ళు వీళ్ళందరూ ఇటువంటి ఇంత ముందు మాట్లాడినట్టుగా ఈ ఈ రిపోర్ట్ కానివ్వండి సర్వైవర్ ఆఫ్ ద రిచెస్ట్ కానివ్వండి ఒక్క మాటతో నేను ముగిస్తానండి ఆయన నాకు ఆయన పేరు గుర్తు రావట్లేదు ఒక ప్రధానమంత్రి ఆఫ్రికన్ ప్రధాని అని ఎప్పుడు ఉంటారు రిచ్ పీపుల్ కెన్ నెవర్ ఏమనాలి వాళ్ళు పాలిటిక్స్లో రాకూడదు ఎందుకంటే వాళ్ళ ఉద్దేశాలన్నీ కూడా వాళ్ళ పది శాతానికి లాభం చేయడానికి ఉంటాయి కానీ పట్ల వాళ్ళకి ఏ రకమైన అభిమానం ప్రేమ ఉండదని సో అది మనం అర్థం చేసుకోకపోతే ఇంకా చేస్తారా టైం అయిపోయింది రైట్ రైట్ టెక్నికల్గా ప్రాబ్లం అన్నట్టుంది మొత్తానికి అయితే దేశంలో ఇటు బీబీసీ రిపోర్ట్ కానీ ఇటు హిడెన్ బర్గ్ రిపోర్టు కానీ మొత్తానికి దేశంలో కొంత కలవరం సృష్టిస్తున్నాయి రాజకీయాల మీద ఎటువంటి ప్రభావం ఉంటుందన్నటువంటి కూడా వేచి చూడాలి ఎన్నికల వేళ ఈ రెండు నివేదికలు అటు అదాని అక్రమాల మీద అక్రమాల పుట్ట అది అనేటువంటి ఇచ్చిన నివేదిక కానీ లేదు గోద్రాలో జరిగినటువంటి మారణ హోమం గురించి మోడీ పాత్ర గురించి ఇచ్చినటువంటి బీబీసీ రిపోర్టు కానీ ఈ రెండు కొంత సంచలనాలుగా మారిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వాన్ని బీజేపీని ఎట్లా ఇరుకుని పెడతాయనేటువంటి అంశంగా ఉంది చర్చలో పాల్గొని వంజా గారికి వెళాయనాయక్ గారికి దేవి ప్రసాద్ గారికి ధన్యవాదాలు ఇది వాళ్ళు ప్రైమ్ టైం డిబేట్ టీవీ చూస్తుండే బిగ్ టీవీ